వెల్కమ్ టు ఆంధ్ర వాయిస్. డాక్టర్ కోటికుప్పల సూర్యరావు గారు ప్రముఖ వైద్యులు ఈరోజు మన అతిథిగా ఉన్నారు. ఆయన మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఎయిడ్స్కి సంబంధించి మీరు అనేక పరిశోధనలు చేశారు. ఈ బుక్ కనుక చూసుకుంటే కార్డియాక్ డయాబెటీస్ మెడిసిన్ 2017 అని చెప్పేసి ఈ బుక్ ఒకటి రావడం జరిగింది. అందులో మీ పేరు కూడా ఉదహరించడం జరిగింది. చెన్నైలో జరిగినటువంటి ఎయిడ్స్ సదస్సులో ఎయిడ్స్ పేషెంట్స్కి డయాబెటీస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని వస్తాయని కూడా మీరు నిరూపించడం జరిగింది. దీని గురించి వివరిస్తారా? ఇప్పటిదాకా అండి డయాబెటీస్ పేషెంట్స్ హెచ్ఐవి పేషెంట్స్కి ఉన్న సంబంధాల మీద వరల్డ్ లిటరేచర్లో పరిశోధన వ్యాసాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో హెచ్ఐవి పేషెంట్స్ మీద డయాబెటీస్ గురించి పరిశోధనలు హెచ్చుగా లేవని చెప్పాలి. ఈ నేపథ్యంలో సాధారణంగా మాకు హెచ్ఐవి పేషెంట్ వస్తున్నప్పుడు వారు పాజిటివ్ అయిన తర్వాత అందరికీ మందులు అవసరం ఉండదు. పాజిటివ్ అయిన తర్వాత కొందరు వారి CD4 కౌంట్లు బాగా 600-700 పెర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఉండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొంతకాలం వరకు వైద్యం తీసుకోకుండా అప్పుడప్పుడు పరీక్షించుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాగే వైరల్ లోడ్ అంటాం మేము. వాళ్ళ వైరల్ లోడ్ కూడా 0 లేదా రక్తంలో అన్డిటెక్టబుల్ స్థాయిలో ఉండేటప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా వారికి వెంటనే మందులు ఇచ్చే అవకాశాలు అందరికీ ఉండదు. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి సూచనల మేరకు అయితే హెచ్ఐవి పాజిటివ్ అయిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ CD4 కౌంటు వాళ్ళకి ఆర్టీ వాడాలని గత కొన్ని సంవత్సరాలు చెబుతున్నారు. గతంలో ఏంటంటే CD4 కౌంటు 200 పేర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఇచ్చినంత వరకు కూడా యాక్ట్ ముందు ఇచ్చేవారు కాదు. మేము ఒక ఆ పీరియడ్లో అంటే ఏంటి, హెచ్ఐవి పాజిటివ్ అయిన తర్వాత వారికి చాలా కాలం వరకు యాక్ట్ ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళని ప్రతి 3-6 నెలలకి వాళ్ళకి CD4 కౌంట్స్ అని వైరల్ లో టెస్ట్లు అని చేస్తూ ఉండేవాళ్ళం. దాంతోపాటు డయాబెటీస్ గురించి కూడా పరీక్షలు చేయడం ప్రారంభించాం. చేస్తే నాన్ డయాబెటిక్ పీపుల్ అంటే అసలు వారికి డయాబెటీస్ లేనటువంటి వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్లో అంటే కొందరు 1 ఇయర్ తర్వాత, కొందరేమో 2 ఇయర్స్ తర్వాత, కొందరేమో 3 ఏళ్ళ తర్వాత అని యావరేజ్ వారిలో ఈ మధుమేహ వ్యాధి యొక్క లక్షణాలు మధుమేహ వ్యాధి ఉన్నట్లుగా నిర్ధారణ పరీక్షలు అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానివ్వండి, అలాగే పోస్ట్ లంచ్ షుగర్ కానివ్వండి, అవి నార్మల్ వాల్యూస్ కంటే హెచ్చుగా ఉండడం, వాటితో పాటు HbA1c అనేటువంటి పరీక్ష అది 7-10 ఈ మధ్యలో ఉండడము, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత పీరియడ్ తర్వాత మధుమేహ వ్యాధి ఎయిడ్స్ పేషెంట్స్లో వస్తుంది అన్నటువంటిది మనకు సూచన కనిపిస్తుంది. మేము ఒక పైలట్ స్టడీ చేశాము, అంటే 100 రోగుల మీద చేశాము. ఈ పరిశోధన వ్యాసాన్ని ఇటీవల జరిగినటువంటి గ్లోబల్ కార్డియో డయాబెటిక్ కాన్క్లేవ్ ప్రపంచ మధుమేహ వ్యాధి హృద్రోగ సదస్సులో ఈ పేపరు సెలెక్ట్ కావడం, అక్కడ ఈ పేపర్ని ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. చాలామంది వైద్యులు అలాగే శాస్త్రజ్ఞులు ఈ విషయం మీద ఓ కొత్తదనాన్ని వాళ్ళు గుర్తించి చాలా డిబేట్ కూడా జరిగింది. డిబేట్లో నేను ఒక మాట చెప్పాను, మల్టీ సెంటర్ స్టడీస్ అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వైద్య కేంద్రాల్లో పరిశోధన కేంద్రాల్లో ఎక్కువ సంఖ్య హెచ్ఐవి పేషెంట్లకి డయాబెటీస్ గురించి పరీక్ష చేస్తే నా పరిశోధనలో తెలియనటువంటి అంశాలు దానిపై ఇంకా కొత్త విషయాలు
బయటపడే అవకాశం ఉంది. అలా అయినప్పుడు మనం ముందుగానే హెచ్ఐవితోనూ బాధపడుతున్నటువంటి రోగులకి హెచ్ఐవి ఒక సమస్య అయితే మళ్ళీ దానికి తోడు డయాబెటీస్ కూడా వస్తే ఎలా ఉంటుంది? ఆ డయాబెటీస్ నివారించుకోవడానికి మనం ఏం చేయాలి? డయాబెటీస్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ అటాకు, లేకపోతే మరి స్ట్రోకు, తర్వాత రెటినోపతి, న్యూరోపతి, ఇటువంటి కూడా మనం నివారించుకోవడానికి ఏం చేయాలి అన్న కోణంలో పరిశోధనలు చేయొచ్చు. కాబట్టి నేను సదస్సులో ఈ విషయాల్ని స్పష్టీకరించి చెప్పడం జరిగింది. మేము కూడా ఇంకా ఉత్తరోత్తర ఈ హెచ్ఐవి రోగులకి డయాబెటీస్కి సంబంధం మీద లోతుగా పరిశోధన చేయడానికి కొత్త ప్రాజెక్ట్స్ని టేకప్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎయిడ్స్ పేషెంట్స్కి ఈ డయాబెటీస్ అనేది వచ్చిన తర్వాత అది జనరల్గా ఎయిడ్స్ పేషెంట్ అంటేనే ఈరోజు సొసైటీలో మనకి చాలా దగ్గరగా ఉన్న భావన ఒకటి ఏర్పడిపోయింది. ఇప్పుడు దీనితోడు డయాబెటీస్, డయాబెటీస్ తోడు మళ్ళీ రిలవెంట్గా కార్డియాక్ ప్రాబ్లమ్స్, అంటే రిస్క్ పర్సంటేజ్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? చాలా పెరిగాయండి. ఎందుకంటే ఈవేళ ఎయిడ్స్ పేషెంట్లు ఒకప్పుడు ఉన్న ఆలోచన ఏంటంటే క్రమేపీ వాళ్ళు బరువు కోల్పోయి రకరకాలైనటువంటి వ్యాధులు అంటే తగ్గని విరోచనాలు, నోటి పూత, తర్వాతనేమో ఈ లింఫ్ గ్లాండ్లు వాచిపోవడము, ఇటువంటి సమస్యలతోని చనిపోతారు అనుకునేవాళ్ళము. కానీ గత 10 ఏళ్ళలో చూస్తే హెచ్ఐవి యంగ్ పీపుల్ అంటే పాతికేళ్ళకే వాళ్ళకి పక్షవాత రావడం, అలాగే హెచ్ఐవి ఉన్నటువంటి వాళ్ళకి 30 ఏళ్ళకే అంధత్వం రావడం, తర్వాత వారిలో చాలామందిలో ఒక రకంగా చెప్పాలంటే ఈ డయాబెటీస్ అనే విషయం అప్పట్లో ఆలోచన లేదు కానీ డయాబెటీస్ కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేస్తుందా? బికాజ్ డయాబెటీస్ గుండె జబ్బులు, స్ట్రోకు వీటికి చాలా వరకు కాంట్రిబ్యూట్ చేస్తుందని నిర్ధారణ అయినటువంటి విషయం మనకు తెలుసు. ఈ హెచ్ఐవి కూడా రెండు కలిసినందువల్ల ఇంకా రిస్క్ బాగా పెరుగుతుందా అని అనిపిస్తుంది. ఇప్పుడు యువకుల్లో సడన్గా మరణిస్తున్నటువంటి హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లు మాకు నిన్న మొన్నటి దాకా తిరుగాడుతున్నటువంటి వ్యక్తి అండి ఈయన సడన్గా చనిపోయాడు అని చెప్పి వాళ్ళ బంధువులు పేరెంట్స్ చెప్తారు మాకు. కాబట్టి రిస్క్స్ బాగా పెరిగాయి ఇప్పుడు. అందుకనే నేనేమంటానంటే హెచ్ఐవి అని తెలియగానే క్షుణ్ణంగా అన్ని పరీక్షలు చేపించుకొని మందులు వాడితే 30 రూపాయలు ఖరీదైన మందులు రోజుకి ఇవే, అందుకంటే ఖర్చు కూడా వారికి అవదండి. దానితో వాళ్ళు రమారమ్మి 75 ఏళ్ళు ఆరోగ్యం జీవించవచ్చు. కానీ మాకు ఏం కాదు, టెస్ట్లు ఏం చేయించుకోము, మాకు అవసరం లేదు. అలాగే మీరు అన్నట్లుగా ఇది ఉందని తెలిస్తే సమాజం ఏమో చిన్నచూపు చూస్తారు అని వారికి వారు అనుకోవడం వల్ల సమాజం చిన్నచూపు చూస్తారు అనేటువంటి విషయం మనం ఆలోచిస్తే ఒకప్పుడు టీవీ కూడా అనేవారు. టీవీ జబ్బుంటే చాలా వరకు వారిని స్టిగ్మా ఉండేది, లెప్పర్ స్టిగ్మా ఉండేది. ఇవాళ ఎక్కడైనా మనం టీబీ స్టిగ్మా చూస్తున్నామా, లెప్పర్స్ స్టిగ్మా చూస్తున్నామా? అంతేందుకు ఉభయ గోదావరి జిల్లాల్లో బోధకాలు ఉంటే పెళ్ళిళ్ళు లేవు అని చెప్పి అక్కడ బోధకాల గురించి కూడా స్టిగ్మా కింద ఉండేది. అనేక జబ్బులకి స్టిగ్మా ఉంది ఇవాళ. కాబట్టి స్టిగ్మా అనే విషయాన్ని మనం పక్కన పెట్టి శాస్త్రీయంగా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్ధారణ అయినటువంటి వెంటనే నిపుణుల పర్యవేక్షణలో మందులు వాడితే డయాబెటీస్ రాదు, ఇతర వ్యాధులు కూడా వారికి సోకకుండా ముందుకుండా నివారించుకోవచ్చు. తద్వారా వారు క్వాలిటీ లైఫ్ హాయిగా వారు లీడ్ చేయొచ్చండి. ఎయిడ్స్ గురించి తెలియని రోజుల్లోనే మీరు ఎయిడ్స్ గురించి పరిశోధనలు సాగించారు. అయితే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రకరకాలైనటువంటి లక్షణాలు ఉంటాయని మీరు చాలా పరిశోధనల్లో కూడా ఆ రోజు కనుగొనటం జరిగింది. అయితే ఇప్పుడు డయాబెటీస్కి సంబంధించి ఎయిడ్స్ వాళ్ళు కూడా వస్తుందని ఒక వినూత్నమైనటువంటి ఆలోచన పొందాని, అసలు మీకు ఏ విధంగా ఇది తట్టింది, దీని మీద ఎందుకు మీరు ముందుకెళ్ళటం జరిగింది? సాధారణంగా అండి ప్రతి హెచ్ఐవి పేషెంట్ని అన్ని కోణాల్లో ఒక పరిశోధన రూపంగానే నేను చూస్తాను. హెచ్ఐవిని కాదు, ఎవరికి ఏ జబ్బు వచ్చినప్పుడు కూడా ఆ జబ్బుకు కారణాల్లో విశ్లేషిస్తాను. నేను చాలా విషయాల్లో ఈవేళ ఎయిడ్స్ అనేది యూత్ని బాగా నాశనం చేస్తుంది. భారత్ లాంటి దేశాల్లో యూత్ ఎక్కువ ఉంటారు, 70% యూత్ ఇక్కడ.
అటువంటి యూత్ మీద ఈ వ్యాధి దాడి చేసింది కాబట్టి మన దేశం యూత్ మనం కాపాడుకోవాలి కాబట్టి నేను ఎక్కువగా ఇటీవల కాలంలో ఎయిడ్స్ వ్యాధిపైన పరిశోధన సాగిస్తున్నాను. కానీ అంతకుముందు హెపటైటిస్ బి, అలాగే రేబిస్, మరి మలేరియా, తర్వాత మనకి ఈ రంపచోడవరము, అరకు, పాడేరు ప్రాంతాల్లో అనూహ్య మరణాలు, వాటిపై కూడా నేను పరిశోధనలు చేశాను. ఇక్కడ కూడా ఏంటంటే యాదృచ్ఛికంగా హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లకి రకరకాల పరీక్షలు చేస్తుంటాం మేము. అందులో ఈ షుగర్ పరీక్ష కూడా ఒక భాగం. అయితే విచిత్రంగా ఈ షుగర్ బాగా పెరగడం, అలాగే నిర్ధారణ కావడం, అది అప్పుడు దృష్టి బాగా సారించి నాన్ డయాబెటిక్ హెచ్ఐవి పాజిటివ్ వారిని మాత్రం దృష్టిలో పెట్టుకొని వాడిపోయిన కూడా, అండ్ నెయ్ పేషెంట్ అంటాం, నెయ్ అంటే ఏంటి, ఏఆర్టీ మందులు వాడినటువంటి వారి మీద పరీక్షలు చేసి చూస్తే ఓవరీ పీరియడ్లో, అంటే ఇటు వేరీస్ ఫ్రమ్ 6 నెలలు కావచ్చు లేకపోతే 1 ఇయర్ కావచ్చు. మళ్ళీ దానికి ఇంకా నాకున్న ఆలోచన ఏంటంటే ఒకవేళ హెవీ వైరల్ లోడ్ ఉండేటప్పుడు ఆ వైరల్ లోడ్ ఎక్కువైనటువంటి పరిస్థితుల్లో ఆ ప్యాంక్రియాస్ మీద దాడి చేసి ఆ బీటా సెల్స్ని నాశనం చేయడం వల్ల వారు ఈ డయాబెటీస్ గురవుతున్నారా అన్నటువంటిది ఇంకా లోతైన పరిశోధన జరగాలి. బట్ ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ లింక్ బిట్వీన్ డయాబెటీస్ అండ్ హెచ్ఐవి, అంటే ఈ హెచ్ఐవి రోగులకి మధుమేహం వస్తున్నటువంటి ఈ నేపథ్యం మాత్రం భారతదేశం నుంచి విశాఖపట్నం నుంచి వెలుగులోకి తేవడం జరిగిందండి. ఇప్పుడు మీరు చెప్పారండి నాన్ డయాబెటిక్ హెచ్ఐవి పాజిటివ్, అలాగే డయాబెటిక్ హెచ్ఐవి పాజిటివ్, ఇప్పుడు రెండు వర్గాల కింద డివైడ్ చేసుకోవచ్చు. మీరు ట్రీట్మెంట్ చేసే విధానానికి వచ్చేప్పటికీ ఈ రెండు మెడిసిన్స్లో కానీ లేకపోతే వాళ్ళకి ఆ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్లో కానీ ఇంటెన్సిటీ కానీ ఏదైనా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? వాస్తవానికి అండి ఇటీవల జరిగినటువంటి ప్రపంచ సదస్సులో కూడా ఇదే విషయం మీదను డిబేట్ జరిగింది. అంటే హెచ్ఐవి పాజిటివ్ డయాబెటిక్ అండ్ నాన్ డయాబెటిక్ వెర్స్ డయాబెటిక్, ఈ రెండు గ్రూప్స్ మీద కూడా పరిశోధనలు చేస్తే ఎటువంటి కొత్త విషయాలు వస్తాయని దాని మీద ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా రూపొందించుకోవడం జరిగింది. ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో డయాబెటిక్స్కి వైద్యం చేయాలి, హెచ్ఐవి వైద్యం చేయాలి రెండు ఉండేటప్పుడు. డయాబెటిక్స్ లేనటువంటి వారికి అయితే హెచ్ఐవి వైద్యం సరిపోతుంది వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త ఆవిష్కరణల వల్ల ఒక కన్ను వేసి ఉంచడం అంటాం, అంటే ఏంటి, హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకి షుగర్ రావచ్చేమో అనేటువంటి ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్లో దృష్టిలో పెట్టుకుని వాళ్ళని తఫతఫాలో షుగర్ పరీక్ష చేస్తూ ఉంటే ఆ రకంగా మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే వాళ్ళకి మార్బిడిటీ మార్టాలిటీ తగ్గించే అవకాశం మనకు ఉంటుంది. ఇవి నివారించడానికి ఏమైనా మార్గాలు కానీ సూచనలు కానీ ఉన్నాయంటారా? హెచ్ఐవి నివారించవచ్చు, డయాబెటిస్ కూడా నివారించవచ్చు. హెచ్ఐవికి అయితే సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్, 100కి 150 పాళ్ళు నివారణకు వెళ్ళినటువంటి వ్యాధి హెచ్ఐవి, ఎయిడ్స్ కూడా. అలాగే ఈవేళ 100కి 100 పాళ్ళు ట్రీట్మెంట్కి లొంగే వ్యాధి కూడా హెచ్ఐవి ఎయిడ్స్. ఈవేళ జనసామాన్యానికి ఇది ఇప్పటికి కూడా ఇంకా చేరకపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో మరణిస్తున్నారు. మీలాంటి చైతన్యమైనటువంటి ఛానల్స్ వాళ్ళు ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా ఈ విషయం మీద ప్రచారం చేసి ప్రజలను మనం ఆదుకోవాలి. ఇప్పుడు డయాబెటీస్ అంటారా, డయాబెటీస్ జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అంటే తల్లి తండ్రికి డయాబెటీస్ ఉంటే పిల్లలకు రావడం, అది కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, తీసుకునే ఆహారం వల్ల, కొన్ని వైరల్ వ్యాధుల వల్ల, అలాగే ఈవెల కాలం వస్తున్నటువంటి పెస్టిసైడ్స్ అంటాం ఆహారం మీద మనం ఈ పెస్టిసైడ్స్ వేసినందువల్ల, ఇటువంటి వాటి వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కొత్త కొత్త సిద్ధాంతాలు మనకి వెలుగులోకి వస్తున్నాయి. కాకపోతే ప్రివెన్షన్ ఈజ్ పాసిబుల్ ఫర్ బోత్ ద డిసీజెస్ ప్రొవైడెడ్ పీపుల్ ఆర్ వెరీ కాషియస్ అబౌట్ దేయర్ లైఫ్ స్టైల్. ఎయిడ్స్పై మీరు ఎన్నో పరిశోధనలు సాగించారు, ఈ కొత్త పరిశోధన కూడా
మన భారతదేశానికి ఎంతో మేలు చేయాలని, ఇటువంటి పరిశోధనలతో మీరు ప్రపంచానికి ఒక గర్వకారణంగా నిలవాలని చెప్పి మా పేపర్ తరఫున, ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఇంటర్వ్యూ వచ్చినటువంటి మీకు మా ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ గారు.